కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండలం పరిధిలోని అల్వాల గ్రామ నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అల్వాల సర్పంచ్ గా భాషా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ భాషాను గెలిపించినందుకు గ్రామస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలుగా పరిపాలించినా ఎటువంటి అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ధైర్యం లేక పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నడుస్తుందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఆర్ అనంతరెడ్డి, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ పిలుపొచ్చిన ప్రతి భాష సర్పంచ్ మంచి మేత పిలిచాడు. ఎంత కూడా పాప ఆయన్ని సుఖం పెట్టలేదు, మేపడిచ్చాను. నేను మళ్ళీ మేము ఓటు లెక్క ఇంప్రూవ్ చేస్తాం, మళ్ళీ తీసుకొని చెప్తే చెప్పేది అది చెప్పాను. ఓటు భయపడ పనులు నీకు అండగా ఉంటాను, భయపడ పనులు ఆయన ప్రశాంత పంపి చెప్తే ఇందులో ధైర్యంగా ఉన్నాడు. ఇది ప్రమాణం చేశాను. ఈరోజు ఈ ప్రాంత పత్రం జాతర చెప్పాను, ఈ ప్రాంత పత్రం కూడా ఎల్ఎస్ కింద ఆధారపడ మనకు కావాల్సింది. ఈ ప్రాంతం శ్రేష్టంగా ఉంటే తెలుగుదేశం పార్టీ గెలిచింటే పోయి సెలెక్షన్ తప్పకుండా ఈ వేదావతి కానీ గుంటూరులో కానీ ఎల్ఎస్సి పైప్ లైన్ కానీ ఆర్డీఎస్ కెనాల్ కానీ మేము కంప్లీట్ చేసేవాళ్ళం. చేసే దాదాపు 2 పంటలకు పండించే నీళ్ళు ఇచ్చేవాళ్ళం. మేము ఆరు నుండి తీసుకుంటే మన కర్నూలు వరకు కూడా 2 పంటలకు పండించే నీళ్ళు ఇచ్చేవాళ్ళం. అది ప్రజల కోరిక, ప్రజల కోరిక. ప్రజలు మా ఉద్దేశం అంటే ప్రజలు బాగా చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రామంలో శాశ్వతంగా తాగినీరు కానీ సాగినీరు కానీ ఇవాళ దృష్టి సహకారం చేశాం. ప్రభుత్వం తెల్లా ఈ నాయకులు తెల్లా ఇక్కడ ఎంత ఇబ్బంది తాగిన సమస్య కానీ సాగిన సమస్య ఇబ్బంది ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి? వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీకి ముఖ్యమంత్రి మాట్లాడి ధైర్యం ముందు అడుగుతున్నారు. మీ తప్పన ప్రశ్నిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రిపై మాట్లాడే ధైర్యం చూడలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు నా ముఖం నా ఫోటో పెట్టి గెచ్చారు మీతో ఈ పని లేని ప్రాణం. కాబట్టి ఏ పనులుగా మీకు మీ గుడ్డి ఓట్లు వేసినా కానీ ఎటువంటి అభివృద్ధి జరగదు. ఏమి అన్నా మా కుటుంబం తెలిసి పడితే ఈ ప్రాంతం చేసేది కూడా విజయభాస్కర్ చేస్తాం, మేము చేసాం. తప్పటి నుంచి ఎవరు ఏ నాయకులు ఇక్కడ చేరు. ఇక్కడ ఎల్ఎస్సీ కూడా ఎల్ఎస్సీ ఇవన్నీ కూడా అన్ని కారణం చేశారు. కానీ గతంలో మీరు తప్పు చేశారు. ఏదో జగన్ రావు జగన్ ఓటేసి ఈరోజు మీ బతుకులు రాసలేదు. ఎప్పుడంటే మళ్ళీ గతంలో చేసిన పొరపాటు చేయకుండా మళ్ళీ గమనిక వస్తుంది. మంచి మంచి చేసే భాష కనిపించింది. అంటే తెలిసిపోయినప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి లాభం చెప్పి భాష గెలిపించారు. అలాగే మళ్ళీ రేపు జమ్మూ ఎక్స్ వస్తున్నాయి. తప్పకుండా మేము కూడా పొరపాటు చేయకుండా, గతంలో పొరపాటు చేయకుండా అందరూ కూడా ఇట్లా అన్ని కూడా కలిపి కూర్చొని కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ రేపు ఎన్నికల్లో భక్తి బట్టి మొదలుపెద్ద ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎంపీ గెలిపించారు. ఏమైంది చెప్పండి, ఎక్కడ 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 ఎమ్మెల్యే ఇవ్వండి ఫ్రీ రావట్లేదు. నేను సేవలు ఎంత దోచుకుందామా, ఎంత కబ్జా పెట్టుకుందామా, పొలా కబ్జా పెట్టుకుందామా, అది తప్పనుంచి ఇసుక దోచుకుందామా, సరే మైన్స్ కోట్లు సంపాదించు. ఇప్పుడు మేము కూడా బదులున్నాం, మేము ఎప్పుడు సంపాదించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కానీ తెలియదు కానీ ఇంత దారుణంగా దోసుకుంటారు. ఓపెన్ ఓపెన్ పోలీసు వాళ్ళకి, ఇరిగేషన్ వాళ్ళకి, ఇసుక వాళ్ళకి, సరాయి వాళ్ళకి, ఇక వాట్ నాట్ వాట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అటువంటి ప్రభుత్వంలో ఉన్నట్టే మనకి ఇసుక కనిపిస్తుంది. కాబట్టి దయచేసి దయచేసి ఆలోచించడం ఒకసారి ప్రజలు మేధావులు గతంలో పోయిన చేసిన పొరపాటు కూడా ప్రజలు కూడా మళ్ళీ మా అభ్యర్థులు పోవాలంటే తెలియజేస్తామని ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మేము వచ్చాక 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. చేసి మా కోరికే చిరక విజయభాస్కర్ కోరిక అది ఈ ప్రాంతంలో సాగునీటి ఇవ్వాలి, తాగునీటి ఇవ్వాలి ముందే కూడా చేస్తే ఇప్పుడు విజయభాస్కర్ ఆత్మకు శాంతం అది దయచేసి పొరపాటు చేయకుండా మళ్ళీ రేపు ఎలక్షన్లో జమ్మూ ఎలక్షన్ రాబోతున్నాయి. అప్పుడు గతంలో చేసిన పొరపాటు చేయకుండా మళ్ళీ మమ్మల్ని పొరపాటు